వర్షం వస్తోందంటే మబ్బులు ముసురుకుంటాయి, ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి. ఆ తర్వాత వర్షం మొదలవుతుంది. ఇలా దేనికైనా ముందస్తు హెచ్చరికలు ఉంటాయి. కాకపోతే మనం కొన్నిసార్లు వాటిని గుర్తిస్తాం, కొన్నిసార్లు వాటి గురించి పెద్దగా పట్టించుకోం. మనకొచ్చే ఆరోగ్య సమస్యలు కూడా ఒక్కసారిగా ఉన్నట్టుండి పెద్దగా గాలివానలా మొదలవ్వవు. ముందుగా ఏవో కొన్ని లక్షణాలు కొంతకాలం పొడసూపుతాయి. అలా కాక నిర్లక్ష్యం చేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఉదాహరణకు గుండెపోటునే తీసుకుంటే అదేమి ఉరుములు లేని పిడుగులో వచ్చి పడదు. రకరకాల లక్షణాలు ముందుగానే శరీరం నుండి వస్తాయి. మనకు తెలియకనో సరైన అవగాహన లేకనో శరీరం అనే బండి బాగానే నడుస్తోంది కదా అనో రకరకాల కారణాల వల్ల పెద్దగా పట్టించుకోం. ఏదో ఒకరోజు గుండెపోటు రానే వస్తుంది. అప్పుడు అనుకుంటాం హఠాత్తుగా గుండెపోటు వచ్చింది అని. నిజానికి ఏదీ హఠాత్తుగా రాదు, దానికంటూ ఓ క్రమం ఉంటుంది. గుండెపోటు లక్షణాలపై అవగాహన ఉండడం మనందరికీ మంచిది. సాధారణంగా గుండెపోటులో ఛాతీ నొప్పి లేదా ఛాతీలో పట్టేసినట్టు ఉంటుంది. ఒక్కోసారి గుండె మీద ఏదో బరువు ఉన్నట్టుగా కూడా ఉండొచ్చు. గుండెలో మంటగా ఉంటుంది. ఛాతీ ముందు వైపు కూడా నొప్పి ఉండొచ్చు. సాధారణంగా ఎడమ వైపు నొప్పి వస్తుంది. చాలాసార్లు ఎడమ భుజం నుంచి నొప్పి పాకినట్టుగా ఉంటుంది. ఇలా అరగంట నుంచి కొన్ని గంటల వరకు ఉండొచ్చు. నొప్పి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉండొచ్చు. నొప్పితో పాటు తీవ్రంగా చెమటలు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అయితే అందరిలో ఈ అన్ని లక్షణాలు కనిపించకపోవచ్చు. ముఖ్యంగా స్త్రీలలో ఇలాంటి లక్షణాలన్నీ కనిపించవు. ఛాతీలో నొప్పిని మనలో చాలామంది గ్యాస్ ట్రబుల్ మూలంగా వస్తున్న నొప్పిగా భావిస్తుంటారు. చెమటలు పట్టకుండా ఛాతీలో నొప్పిగా ఉంటే అది గ్యాస్ నొప్పి అని, చెమటతో కూడిన ఛాతీ నొప్పిని గుండె నొప్పి అని భావించవచ్చు. అయితే గ్యాస్ నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేయకుండా ఛాతీలో నొప్పిగా అనిపించినప్పుడు సకాలంలో డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. Venkataramana Heart and Maternity Hospital, Reddy and Reddy Colony, Tirupati. Phones 0877-225-8183 Mariyu 94901-09100.